హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము రామాయణం బాలకాండ 3వ భాగం విందాం. అగ్నిమిత్రుడు, ఆయన వెనుకగా రామలక్ష్మణులు ఒక కోసు దూరం నడిచి వెళ్ళి సరయూ నది దక్షిణపు గట్టు చేరుకున్నారు. నాయనా, రామ, నువ్వు వెంటనే ఆచమనం చేసిరా. నీకు బల అతిబల అనే 2 విద్యలు ఇస్తాను. మంత్రాలతో కూడి ఉన్న ఈ విద్యలు నీకు అలసట జబ్బు రాకుండా చేస్తాయి. నీ రూపం చెక్కు చెదరకుండా ఉంచుతాయి. నిన్ను ఆపదల నుంచి కాపాడతాయి. ఆ మంత్రాలు జపిస్తూ ఉన్నంతకాలం నిన్ను మించిన అందగాడు, తెలివిగలవాడు, నేర్పరి, వాదనలో నిన్ను మించగలిగిన వాడు ఉండరు. ఆకలి దప్పులుండవు, గొప్ప కీర్తి కలుగుతుంది అన్నాడు విశ్వామిత్రుడు. రాముడు సంతోషంతో ఆచమనం చేసి పరిశుద్ధుడై విశ్వామిత్రుడి నుంచి బల అతిబలాలను స్వీగ్రహించాడు. ఆ రాత్రికి వారు సరయూ తీరాన విశ్రాంతి తీసుకున్నారు. తెల్లవారుతూనే విశ్వామిత్రుడు వారిని నిద్రలేపి సరయూ నదిలో స్నానాలు చేయించాడు. వారు తమ అనుష్ఠానాలను పూర్తి చేసుకుని విశ్వామిత్రుడి వెంట మళ్లీ బయలుదేరి సరయూ నది గంగలో కలిసే చోటుకి వచ్చారు. అక్కడ ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ఒకప్పుడు శివుడు తపస్సు చేసుకుంటూ ఉంటే మన్మథుడు ఆయన తపస్సును చెడగొట్టడానికి వచ్చి శివుడు తన 3వ కన్ను తెరిచేసరికి భస్మమైపోయాడు. అది మొదలు ఆశ్రమంలో శివుడి శిష్యులైన మునులు ఉంటున్నారు. మన్మథుడు తన అంగాన్ని, అంటే శరీరాన్ని, అక్కడ పోగొట్టుకున్నాడు కనుక ఆ ప్రాంతానికి అంగదేశము అనే పేరు వచ్చింది. రామలక్ష్మణులు ఈ విషయాలన్నీ విశ్వామిత్రుడి ద్వారా తెలుసుకుని ఆ రాత్రి ఆశ్రమంలో గడిపి మర్నాడు ఒక పడవలో గంగను దాటారు. ఆ తర్వాత వారు కాలునడగన ఒక భయంకరమైన అరణ్యం ప్రవేశించారు. ఎక్కడా జనసంచారం లేదు. విడవకుండా కీచురాళ్ల అరుపులు, సింహగర్జనలు, పులుల కాండింపులు, అడవి పందుల గురగురలు, ఏనుగుల ఘీంకారాలు వినిపిస్తున్నాయి. చండ్ర, మద్ది, మారేడు, తుమ్మ, రేగు మొదలైన చెట్లు దట్టంగా పెరిగి మనుషులు చెరరాకుండా ఉన్నది ఆ అరణ్యం. రాముడు ఆ అరణ్యాన్ని చూసి ఆశ్చర్యపడి విశ్వామిత్రుణ్ణి, మహాముని, ఈ అరణ్యం పేరేమిటి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఆ అరణ్యం కథ అంతా రామలక్ష్మణులకు వివరంగా చెప్పాడు. ఆ ప్రాంతంలో ఒకప్పుడు మలదము, కరూశము అని 2 గొప్ప దేశాలు ఉండేవి. ఈ ప్రాంతాలలో తాటక అనే యక్షిని, దాని కొడుకు మారీచుడు అనేవాడు చేరి 2 దేశాలను నాశనం చేస్తున్నారు. వారికి భయపడి మనుషులెవ్వరూ అటుకేసి రావడం లేదు. తాటక సామాన్యురాలు కాదు, 1000 ఏనుగుల బలం గలది. అందుచేత అది సుభిక్షంగా ఉన్న 2 దేశాలను మహారణ్యంగా మార్చగలిగింది. ఈ మాట విని రాముడు, స్వామి, యక్షులు అల్పశక్తి గలవారు అంటారు కదా, ఈ తాటకాని యక్షునికి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది అని విశ్వామిత్రుణ్ణి అడిగాడు. నాయనా, తాటక వృత్తాంతం కూడా చెప్తాను విను. సుకేతుడు అనే గొప్ప యక్షుడు ఉండేవాడు. ఆయన బిడ్డలను కోరి గొప్ప తపస్సు చేశాడు. బ్రహ్మ ఆయన తపస్సుకు సంతోషించి ఆయనకు కొడుకుని ఇవ్వక 1000 ఏనుగుల బలం గల కూతురు కలిగేలాగా వరమిచ్చాడు. బ్రహ్మ వరప్రభావం చేత సుకేతుడికి తాటక పుట్టి పెరగసాగింది. ఆమె యుక్త వయసు వచ్చిన మంచి అందగత్తగా తయారైంది. అప్పుడు సుకేతుడు ఆమెను సుందుడు అనే యక్షకుమారుడికిచ్చి పెళ్లి చేశాడు. వారిద్దరికీ మారీచుడు అనే కొడుకు కలిగాడు. వాడు పరాక్రమంలో ఇంద్రుడిని పోలినవాడు, చాలా గర్వం గలవాడు. ఇలా ఉండగా ఒక సంగతి జరిగింది. ఆ ప్రాంతాలనే తపస్సు చేసుకుంటున్న అగస్త్యుడు తాటక భర్త అయిన సుందుడిని చంపాడు. అందుకని తాటక మారీచుడు అగస్త్యుడిపై ఆగ్రహించి గట్టిగా అరుస్తూ ఆయనను తినేసేటట్టుగా మీదకు వచ్చారు. అప్పుడు అగస్త్యుడు వారిద్దరిని రాక్షసులు కమ్మని శపించాడు. మారీచుడు రాక్షసుడైపోయాడు. తాటక తన అందమంతా కోల్పోయి భయంకరాకారం ధరించి నరభక్షణిలా మారిపోయింది. తాటక అగస్త్యుణ్ణి ఏమీ చెయ్యలేక ఆయన సంచరించిన ఈ పుణ్యభూమిని పాడుపెట్టేస్తూ బీభత్సం కలిగిస్తున్నది. అందుచేత ఓ రామ, నీవు ఆ తాటకను వధించు. ఆడది అని సంకోచించకు. ఈమె చేస్తున్న దుర్మార్గానికి అంతులేదు. ఈమెను చంపినందువలన నీకు కొంచెమైనా పాపం రాదు అని విశ్వామిత్రుడు చెప్పాడు.
రాముడు చేతులు జోడించి, మహాముని, మా తండ్రి మీరు చెప్పినదిలా చెయ్యమని ఆజ్ఞాపించి మీ వెంట పంపారు. అందుచేత మీ ఆజ్ఞ చొప్పున అలాగే తాటకం చంపుతాను అన్నాడు. ఆ తర్వాత రాముడు బాణం చేతబట్టి దాని తాడును బలంగా లాగి ఖంగు ఖంగుమని మోగించాడు. ఈ చప్పుడు వినబడేసరికి తాటకావనంలో ఉండేవారంతా ఉలుక్కిపడ్డారు. తాటక మండిపడి ఆ ధ్వని వినిపించిన వైపు అతి వేగంగా పరిగెత్తుకుంటూ వచ్చింది. అలా తమకేసి వస్తే తాటకం చూసి రాముడు లక్ష్మణుడితో, చూసావా లక్ష్మణ, ఈమె ఎంత వికారాకారం కలిగి ధైర్యవంతులకు కూడా భీతి కలిగించేదిగా ఉన్నదో. ఈ ఆడదాన్ని చంపడానికి నాకు చేతులు రావడం లేదు. దగ్గరకు రాని, ముక్కులు చెవులు కోసి పొగను అణిచి పంపేద్దాం అన్నాడు. తాటక ఈ మాటలు విని మరింత ఉగ్రురాలై చేతులు పైకెత్తి రాముడి మీదకే వచ్చి దుమ్ము చిమ్ముతూ రామలక్ష్మణులను కప్పేసి వారిపై రాళ్లవాన కురిపించసాగింది. రాముడు దాని చేతులు రెండూ తన బాణాలతో తెగ్గొట్టాడు. లక్ష్మణుడు అతి కోపంతో దాని ముక్కు చెవులు కోసేశాడు. కానీ మాయావైన తాటక వాళ్లపై మళ్లీ రాళ్లవాన కురిపించసాగింది. అప్పుడు విశ్వామిత్రుడు, రామా, ఈ పాపాత్మురాల్ని దయదలుస్తావేమిటి? ఇది ప్రాణాలతో ఉంటే ఇంకా ఎన్ని మాయలైనా చేయగలదు. సంధ్యాకాలం లోపల దీన్ని చంపేయి. ఉదయం వేళ సాయం సమయాన రాక్షసులకు బలం హెచ్చు. ఆ సమయంలో వారిని జయించడం కష్టం అని హెచ్చరించాడు. ఈ మాట విని రాముడు తాటక రొమ్ములోకి ఒక బాణం బలంగా కొట్టాడు. ఆ దెబ్బతో అది నేల మీద పడి గిలగిలా తన్నుకొని ప్రాణాలు వదిలింది. విశ్వామిత్రుడు పరమానంద భరితుడై రాముణ్ణి దగ్గరకు తీసుకుని తలవాసన చూసి, నాయనా, ఈ దుష్టురాల్ని చంపి చాలా మేలు చేశావు. ఈ రాత్రికి మనం ఇక్కడే ఉండి తెల్లవారి మన ఆశ్రమానికి పోదాం అన్నాడు. మన్నాడు వేకువజామునే ఆయన రాముణ్ణి లేపి తాను శుచి అయ్యి తూర్పు ముఖంగా కూర్చుని రాముడికి అనేక అస్త్రాల తాలూకు మంత్రాలు ఉపదేశించి జపం చేశాడు. అంతలోనే ఆ అస్త్రాలన్నీ రాముడి ఎదుట రూపంతో నిలబడి చేతులు జోడించి, మేము నీ భృత్యులం, ఏ పని చెప్తే అది చేస్తాం అన్నాయి. రాముడు ఆ అస్త్రాలను చేతితో తాకి, ఇప్పటికీ మీరంతా నా మనసులో చేరి ఉండండి అని చెప్పాడు. తరువాత రాముడు విశ్వామిత్రుడి నుంచి అస్త్రాలను ఉపసంహరించే మంత్రాలు కూడా అడిగి తెలుసుకున్నాడు. తరువాత వారు ముగ్గురు ప్రయాణం సాగించారు. వారు కొంత దూరం పోయేసరికి ఒక కొండ పక్కగా ఒక అందమైన వనం కనిపించింది. రాముడు అది చూసి, స్వామి, ఈ వనం చూస్తే నాకెంతో ఆనందంగా ఉన్నది. ఇది ఒక ఆశ్రమమని కూడా తోస్తున్నది. దీని కథ ఏమిటి అని అడిగాడు. విశ్వామిత్రుడు ఈ విధంగా చెప్పాడు. నాయనా, పూర్వం విరోచనుడి కొడుకైన బలి మహాపరాక్రమశాలి అయ్యి మూడు లోకాలను జయించి స్వర్గలోకం ఆక్రమించేసరికి మహావిష్ణువు కశ్యపుడికి వామనుడుగా పుట్టి బలి చేసే మహాయాగానికి వెళ్ళి బలిని మూడడుగుల భూమి యాచించాడు. బలి ఇచ్చాడు. వామనుడు మూడడుగులు కొలిచి మూడు లోకాలు పుచ్చుకొని బలిని అధోలోకానికి పంపేశాడు. ఆ వామనుడు, ఆయన తండ్రి కశ్యపుడు కూడా ఈ ఆశ్రమంలోనే దీర్ఘ తపస్సు చేశారు. అందుచేత నేను కూడా ఇక్కడే ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాను. రాక్షసులు మాటిమాటికి వచ్చి నన్ను చాలా క్షోభ పెడుతున్నారు. వారందరినీ నీవు చంపాలి. విశ్వామిత్రుడు ఉంటున్న ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం. విశ్వామిత్రుడు రామలక్ష్మణులతో సహా ఆశ్రమం ప్రవేశించగానే అక్కడ ఉండే మునులందరూ సంతోషంతో పరిగెత్తుకుంటూ వచ్చి విశ్వామిత్రుణ్ణి పూజించి రామలక్ష్మణులకు అతిథి సత్కారాలు చేశారు. రామలక్ష్మణులు కొంచెంసేపు విశ్రమించి ప్రయాణ పొబ్బడిలిక తీర్చుకొని విశ్వామిత్రుడి వద్దకు వచ్చి నమస్కారం చేసి, మహాముని, ఇక మీరు యాగం సాగించే ప్రయత్నాలు చేయవచ్చు. మీ యాగాన్ని మేము రక్షిస్తాము అని చెప్పారు. ఆ రాత్రి గడిచింది. రామలక్ష్మణులు లేచి సంధ్యానుష్ఠానాలన్నీ ముగించి విశ్వామిత్రుడి వద్దకు వచ్చేసరికి ఆయన అప్పటికే హోమం ముందు కూర్చుని ఉన్నాడు. వారు విశ్వామిత్రుడికి నమస్కరించి, మహాత్మా, రాక్షసులు ఎప్పుడు వస్తారు? వాళ్ళ కోసం మేము ఏ సమయాల్లో కాచుకుని ఉండాలి అని అడిగారు. విశ్వామిత్రుడు జవాబు చెప్పలేదు. కానీ యజ్ఞవేదిక చుట్టూ చేరిన మునులు రామలక్ష్మణులతో, నాయనలారా,
విశ్వామిత్రుడు యాగదీక్షలో ఉండడం చేత మౌనంగా ఉండాలి. ఇవాళ మొదలు 6 రోజుల దాకా మీరు మమ్మల్ని కాపాడాలి అని చెప్పారు. రామలక్ష్మణులు పెద్ద పెద్ద బాణాలు ధరించి రాత్రివేళ కూడా నిద్రమాని 5 పగళ్ళు 5 రాత్రులు ఆశ్రమాన్ని కాపాడారు. 6వ రోజు వచ్చింది. యజ్ఞశాలలో అగ్ని దేదీప్యమానంగా వెలుగుతున్నది. విధియుక్తంగా మంత్రోక్తంగా యాగం నడుస్తున్నది. ఆ సమయంలో ఆకాశం నుంచి పెడబొబ్బలు వినిపించాయి. సుబాహు, మారీచులు, వారి బలగానికి చెందిన రాక్షసులు కారు మేఘాలలాగా ఆకాశంలో ఆవరించి యజ్ఞవేదికపై రక్తవర్షం కురిపించసాగారు. రాముడు రాక్షసుల ఆర్భటాలు విని తల ఎత్తి ఆకాశంలోని రాక్షసి మూకను చూశాడు. అతడు మానవాస్త్రం ఎక్కుపెట్టి మారీచుణ్ణి కొట్టాడు. ఆ దెబ్బకు వాడు వెళ్ళి సముద్రంలో పడ్డాడు. తరువాత రాముడు ఆగ్నేయాస్త్రంతో సుబాహుణ్ణి, వాయువ్యాస్త్రంతో మిగిలిన రాక్షసులను చంపేశాడు. విశ్వామిత్రుడి యాగం పూర్తి అయింది. ఆయన రాముడితో, నాయనా, నాకు చాలా గొప్ప ఉపకారం చేశావు అంటూ అతన్ని ప్రశంసించాడు.